విస్మయ్ ఫుడ్ వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రతిరోజు మీ జీవితం విస్మయాలతో నిండిపోవాలని కోరుకుంటోంది విస్మయ్ ఫుడ్ టీం. భలే ఉంటుంది కదా ప్రతిరోజు వావ్ అనిపిస్తూ ఉంటే, అలా విస్మయం చెందాలంటే విస్మయ్ ఫుడ్ ఇస్ ద రైట్ ఛానల్. ఈరోజు స్పెషల్ విస్మయ్ ఫుడ్లో కొబ్బరి మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది. ఏదైనా పండగలకు కానీ డే టు డే లైఫ్లో కానీ రెగ్యులర్గా చేసుకునే నిమ్మకాయ పులిహోరకు బదులు ఈ సీజన్లో దొరికేటువంటి మామిడికాయతో చేస్తే ఎంత బాగుంటుందో. పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది పులిహోర. తిన్న కొద్దీ తినాలనిపించే విధంగా రావడానికి కొన్ని మైన్యూట్ టిప్స్ ఉన్నాయి. లెట్ స్టార్ట్. కుక్కర్లో ఓ కప్పు కడిగిన బియ్యం వేసుకోండి. అందులో 2 కప్పుల నీళ్లు, 1/2 చెంచా పసుపు, 1 టీ స్పూన్ నూనె వేసి కేవలం హై ఫ్లేమ్ మీదే 3 విజిల్స్ రానివ్వండి. హై ఫ్లేమ్ మీద వండితేనే అన్నం పొడి పొడిగా వస్తుంది కుక్కర్లో. పసుపు వేసే తీరులోనే పులిహోర రుచే మార్చేయచ్చు. ఇలా అన్నంతో పాటు పసుపు వేస్తే అన్నానికి పసుపు బాగా పడుతుంది. విలేజ్లో జరిగే పెళ్లిళ్ళ స్టైల్లో చేయాలంటే వేడివేడిగా వార్చిన అన్నంలో పచ్చి పసుపు నూనె కలుపుతారు. ఆహా, ఆ రుచే వేరు, అది ఇంకా బాగుంటుంది. అది మరోసారి చెప్తాను. ఇప్పుడు పొడి పొడిగా వండుకున్నటువంటి అన్నాన్ని అడుగు నుండి కేవలం అట్లకాడుతోనే కలుపుకోండి. అప్పుడు మెతుకు విరగదు. ఇప్పుడు ఈ అన్నాన్ని పళ్ళెంలో పోసి పూర్తిగా చల్లారనివ్వండి ఫ్యాన్ కింద పెట్టి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్నటువంటి ఇలాంటి ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ హీట్ చేసుకుని 1/2 కప్పు వేరుశెనగ పప్పు వేసి లో ఫ్లేమ్ మీద వేపుకోండి. అప్పుడు శనగపప్పు అట్టడుగు పొరల దాకా వేపుతుంది. తింటున్నప్పుడు మజా తెలుస్తుంది. మీకు ఇంకా క్రంచీగా కావాలి తినేటప్పుడు అనుకుంటే ఎర్రగా వేపుకొని తీసి పక్కనుంచుకొని ఆఖరిన కలుపుకోండి. ఇప్పుడు 3 ఎండుమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పొట్టు మినప్పప్పు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేపుకొని, 1/2 టీ స్పూన్ ఇంగువ, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి తాలింపు మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోండి. ఇప్పుడు 1 కప్పు చెక్కు తీసి తురుముకున్న పచ్చి మామిడికాయ తురుము వేసుకోండి. పులుపు ఇష్టపడేవారు 1 కప్పు బియ్యానికి 1 కప్పు మామిడి తురుము వేసుకోండి, లేదంటే 1/4 కప్పు వేసుకోండి. వాస్తవానికి 1 కప్పు రైస్కి 1 కప్పు మామిడి తురుము ఉంటేనే రుచిగా ఉంటుంది. జస్ట్ మామిడికాయలోని పసర వాసన పోతే చాలు. ఆ తర్వాత సాల్ట్, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చుకున్నటువంటి అన్నాన్ని వేసి అట్లకాడతో తాలింపును పట్టించండి. కాస్త చల్లారాక చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా పడుతుంది తాలింపు. అంటే యూఆర్ డన్. పుల్లగా, కమ్మగా, కారంగా చాలా బాగుంటుంది ఈ పులిహోర. మధ్య మధ్యలో ఎండుమిర్చి పచ్చిమిర్చి కొరుక్కుంటూ తింటుంటే ఉంటుంది ఈ పులిహోర. ఆహా, చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? మరి అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. త్వరలో విస్మయ్ ఫుడ్ సైట్ లాంచ్ అవబోతుంది. అందులో నేను మీకు బోల్డ్ అన్ని కిచెన్ ఐటమ్స్ అందుబాటులోకి తేబోతున్నాను. ఆన్లైన్లో గెట్ రెడీ.